నమస్తే నేను మీసిఎస్ రావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లోకేష్ వేస్తున్నటువంటి అడుగులను గమనిస్తూ ఉన్నారా లోకేష్ అంటే నిజంగానే ఆయన భయపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిందా ఢిల్లీ నుంచి అమరావతి వరకు లోకేష్ వేస్తున్నటువంటి అడుగుల మీద ఎందుకు నిఘా పెట్టారు లోకేష్ రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి పెద్ద లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందా దానికి కారణాలు ఏంటి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర దుర్గా కుమార్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే అండి నమస్కారం శ్రీయస్ రావు మన వీక్షకులు కూడా నా నమస్కారం నమస్తే సార్ లోకేష్ అనే ఒక నాయకుడు ఈ మధ్యకాలంలో ఎలివేట్ అయ్యారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఎలివేట్ అయ్యాడు అనేది వినిపిస్తుంది పైగా లోకేష్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి చేశారు అనేది వినిపిస్తుంది అది ఎంతవరకు నమ్మచ్చు ఏ నమ్మకపోవటం అనేది ఏం కాదు శ్రీఎస్ రావు గారు ఎప్పుడైనా సరే ఏ మనిషికైనా సరేనండి పరిస్థితులనే పరిస్ అంటే తనకు వచ్చే ఒక లైఫ్లో జీవితంలో వచ్చే ఛాలెంజ్ ఏ మనిషిని ఒక లీడర్గా నిలబడతాయి ఏ వ్యక్తినైనా సరే అసలు ఒక తండ్రిసారి బిడ్డ అనుకోండి సపోజ్ అసలు అతను ఏ సమస్యని ఎదుర్కోలేదు ఎప్పుడు జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే తనకి చాలా కష్టం అనిపిస్తుంది ఒక బిడ్డ ఉన్నాడు తను చిన్నప్పటి నుంచి కూడా సమస్యలను ఎదుర్కొంటూ వచ్చాడు అనుకోండి అసలు ఉన్నా లేకపోయినా ఆయనకు తెలుస్తుంది అంటే ఇంకా మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే అది ఒక వేసవులు కార్తీ వస్తుంటే రోళ్ళు పైలిపోతాయి రోహిణీ కార్తి రోహిణీ కార్తిలో పడ్డ మొక్క ఎలా పట్టుకుంటుంది వాతావరణ పరిస్థితుల్ని అంటే అత్యంత వేడి పరిస్థితుల్లోనే పుట్టి బతికిన మొక్క ఇక ఆ తర్వాత వచ్చే రో కారితులు ఏవి కూడా అంతకన్నా తీవ్రమైన కాదు దీంట్లో జగన్మోహన్ రెడ్డి లోకేష్ని ఎలా పోలుస్తారు మరి చెప్తున్నా అండి అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అట్లా మనిషిని ఎవరినైనా ఒకటి తీర్చిదిద్దాలంటే వచ్చే ఛాలెంజెస్ లైఫ్లో ఆ మనిషిని ఒక మొక్కువని ఖడ్గంలాగా తయారు చేస్తాయండి ఇప్పుడు లోకేష్ గారికి ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన ఛాలెంజే ఒక రకంగా పెద్ద ఛాలెంజే ఇప్పుడు రాక నల్లేరు మీద నడకలాగా ఆయన పెద్ద ఆయన ఉండాడు ఇంజన్ లాక్కుంటుంటే భోగిలు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అట్టా కాదు ఇప్పుడు ఇంజిన్ ట్రబుల్ వచ్చేసి రాజమండ్రి సెంటర్ జైల్లో కూర్చోవలసి వచ్చింది ఇప్పుడు భోగిలకి సెల్ఫ్ ప్రొఫైల్ అంటే ఇంజిన్ పెట్టుకోవాలి వాటంతటా అదే వెళ్ళాలి తప్ప ఇంజిన్ వచ్చి లాగదు ఇప్పుడు అట్ట సెల్ఫ్ ప్రొఫైలింగ్తో వచ్చేటప్పటికి ఆయన అన్ని విధాలా కూడా ఎలర్ట్ అయ్యాడు అంటే ఈ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే స్థానికంగా ఈ రాష్ట్రంలో ఎలా ఎదుర్కోవాలి తర్వాత ఢిల్లీలో ఉన్న పార్టీస్తో ఎలా లైజన్ ఏర్పాటు చేసుకోవాలి ఏ పార్టీ నాయకులు మనకు కలిసి వచ్చేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కొంచెం ఎదురు చేస్తారు వాళ్ళని ఎలా ఫ్యాసిఫై చేయాలి న్యూట్రలైజ్ చేయాలి ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఆ ఈక్వేషన్స్ కనుక ఒకసారి ఆ ఫార్ములా తెలిసిందనుకోండి ఇప్పుడు ఈత తెలిసినాడికి లోతుతో పని లేదండి ఒకసారి ఈత తెలిస్తే సముద్రంలో కూడా ఏదొచ్చు చెరువుల్లో కూడా ఏదొచ్చు బావిలో కూడా ఏదొచ్చు అంటే సమస్యలని ఫేస్ చేయటం అనే ఆర్ట్ నేర్చుకోవాలి కంప్లీట్గా ఈత వచ్చిన వీటిని కూడా గమనంలోకి తీసుకుని సమగ్రంగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఎప్పుడు ఢిల్లీలో ఉండాలి ఎప్పుడు లీగల్ ఫ్రటర్నిటీకి సంబంధించిన వ్యక్తులతో చర్చించుకోవాలి ఎప్పుడు రాజకీయంగా చర్చించుకోవాలి అట్లాగే ఎప్పుడు కార్యకర్తలతో టైం బతాయించుకుని వాళ్ళని చూసుకోవాలి తర్వాత రాజకీయ మొన్న ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ మదర్ని పంపించి ఒక దాన్ని ఏమంటాము మనం కొంత ఓదార్పు చేయటం ఇవన్నీ కూడా తను ఫ్రేమ్ చేసేసుకుంటున్నాడు నిజం గెలవాలి టైటిల్ పెట్టడం నిజం గెలవాలని అవసరమైతే ఇప్పుడు ఆయన యువత యువగలం యువగళం కూడా ఆపాడు ఎందుకంటే ఒకేసారి అన్నీ చేస్తే ఏది సక్సెస్ అవ్వదండి ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలి ఇప్పుడు ఎందుకంటే పరిస్థితులు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది ఆయన జైల్లో ఉన్నాడు తర్వాత లీగల్గా కూడా చాలా ఒకేసారి ఈ కేసు అనేది మూడు లెవెల్స్లో ఫైట్ చేయాల్సి వచ్చింది గౌర ఏసీబీ కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో తర్వాత దీనికి తోడు వెంట వెంటనే వేరే వేరే కేసెస్ ఫా ఫ్రేమ్ చేసుకుని తీసుకొస్తున్నారు ఇది ఒక పద్మ లాంటిది ఈ పద్మ ఫస్టే ఛేదిస్తానికి కావాల్సిన హంగు ఆర్భాటం వ్యూహం అనేది ఇప్పుడు ఆయన చేసుకున్నాడు అందువల్ల ఇప్పుడు ఈయన మూమెంట్ని వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో మినిస్టర్గా ఉన్న లోకేష్ వేరు ఇప్పుడు ఈ సమస్యలని ఫేస్ చేసుకుంటూ సైమల్టేనియస్గా సీనియర్ లీడర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటా వాళ్ళ సలహాలు తీసుకుంటా అట్లాగే తోటి కార్యకర్తలని ప్రోత్సహించుకుంటా కుటుంబాలకు బా నైతిక మద్దతు ఇచ్చుకుంటా తర్వాత మీడియాకి ఇప్పుడు ఢిల్లీ లెవెల్ వెళ్ళి మీడియాతో మాట్లాడాడు అట్లా ఢిల్లీ అంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా పార్టీని జరుగుతున్న పరిణామాలని ప్రొజెక్ట్ చేశాడు అందుకే కదా వీళ్ళు కూడా వెళ్ళి సిబిఐ వాళ్ళు చేయడానికి వెళ్ళి భంగపడి వచ్చారు ఒక ఆయనకి ఏమైనా హిందీ రాదన్నీడీవాళ్ళు సిఐడి వాళ్ళు వాళ్ళు ప్రశ్నలు వేస్తే వీళ్ళేం చెప్పలేకపోయారు ఎందుకు ఢిల్లీ రాక అనేది అక్కడ ప్రస కూడా అర్థమైంది కేవలం మనిషిని అప్రద పాలు చేయడానికి వచ్చారు తప్ప వీళ్ళ దగ్గర మెటీరియల్తో రాలేదు అనేది ప్రెస్ కనుక్కోలేదండి సార్ ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తారంటే కేటీఆర్ని లోకేష్ని జగన్ ని వీళ్ళు పోలుస్తుంటారు సహజంగా పోలికలు ఉంటాయి కాబట్టి అవునండి అంటే ఏజ్ గ్రూప్ ఇంచుమించు ఇంచుమించు ఒకటి కాబట్టి ప్లస్ అప్కమింగ్ పొలిటీషియన్స్ కాబట్టి ఇప్పుడు జగన్ ఆల్రెడీ అతను గోల్ రీచ్ అయ్యారు ఇప్పుడు కేటీఆర్ లోకేష్ వీళ్ళిద్దరుతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఎవరు ఎవరి వైపు కొంచెం మొగ్గు చూపుతారు అంటే కేటీఆర్ ఏమో ఇక్కడ మన ఇక్కడ చిన్న విషయం గమనంలోకి తీసుకోవాలి సిఎస్ రావు గారు కేసీఆర్ వచ్చింది ఉద్యమం బ్యాక్గ్రౌండ్ నుంచి కేటీఆర్ కేటీఆర్ మన కేసీఆర్ గురించి చెప్పట్లేదు కేటీఆర్ కేటీఆర్ గురించే మనం పోల్చుకోవాలి కేటీఆర్ గారు వచ్చింది ఉద్యమ నేపథ్యంలో ఆయన ఉద్యమం నేపథ్యంలోనే కొంత డక్కా ముక్కీలు తినేసాడు ఎవరితో ఎట్లా ట్యాకిల్ చేయాలి ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి తర్వాత మిగిలిన కార్యకర్తలతో సాటి అప్పుడు ఉద్యమకారులతో ఎలా బిహేవ్ చేయాలనేది ఆయనకు తెలుసు కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి ఉద్యమాలు ఏం జరగలా ఎలక్షన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆ తర్వాత ఈయన ఎమ్మెల్సీగా అయ్యి మినిస్టర్ వచ్చాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా కాబట్టి ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్లో తేడా ఉంది కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా లోకేష్ కానీ ఇక్కడ కంఫర్ట్ జోన్లో లేట్ అయినా అప్పుడు ఇప్పుడు వచ్చాడు వచ్చాడు ఇప్పుడు ఫేస్ చేసి ఇప్పుడు జీవితం ఎవరికైనా కష్టకాలని కొందరు ఎర్లీ లైఫ్లో వస్తాయండి కొందరికి మిడ్ లైఫ్లో వస్తాయి ఇంకా కొందరికి అడ్వాన్స్డ్ ఏజ్లో వస్తాయి ఏదో టైంలో మాత్రం జీవితం అనేది చూపిస్తుందండి అందరికీ బొమ్మ అది ఎప్పుడు చూపిస్తే మనం చెప్పలేము అది కొంతమంది జాతకాలు నమ్మేవాళ్ళు జాతకాలు నమ్ముతారు మనబోటే వాళ్ళు మేము లాజిక్ నమ్ముతాం ఎప్పుడో ఒకసారి అయితే బొమ్మ కనపడుతుంది అట్లా ఈయనకి ఇప్పుడు బహుశా ఆయన ఉండి ఉంటాడు అనుకుంటా ఎర్లీ ఫార్టీస్లోకేష్ ఫార్టీ ఫార్టీ ప్లస్లో ఫార్టీ అదే ఫార్టీ టూ ఎంత ఉండొచ్చు నేను అనుకుంటున్నా ఇప్పుడు ఎర్లీ ఫార్టీస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈయనకి కనపడేసింది ఇప్పుడు కనపడేసింది అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ రాదండి ఇంతకు ముందు రాలేదు మళ్ళీ ఆ తర్వాత రాదు ఇప్పుడు అట్లాగే కేటీఆర్ గారికి వచ్చేసి ఆయన చూడాల్సిన క్రైసిస్ ఉద్యమ టైంలో చూసేశాడు ఇక ఇంకా ఇప్పుడు రేపు కేసీఆర్ గారి తర్వాత ఈయన పగ్గాలు చేపట్టినా కూడా కూడా ఆయనకేం పెద్ద విషయం కాదు ఆల్రెడీ పగ్గాలు కూడా కో పైలెట్ గా ఉన్నాడు ఇప్పుడు మానసికంగా మానసికంగా యాక్సెప్ట్ చేసింది కో పైలెట్ గా కాక్పిట్లోనే కూర్చుని ఉన్నాడు ఇప్పుడు ఎక్కువ కేసీఆర్ గారు ఏమీ ఆపరేట్ చేయట్లేదు ఊరికే సీట్లో కూర్చున్నాడే కానీ లివర్స్ ఈయనే ఆపరేట్ చేసేస్తున్నాడు ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చేసాడు ఫుల్ ఫుల్ ఎడ్ పైలట్గా ఇప్పుడు ఈయన ఈ వ్యూహకర్తగా తను ఎమర్జీ అవుతున్నాడు ఇవన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవటం అనేది అట్లా మనం పోల్చుకోవడానికి వీళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి గారి మరణం ద్వారా ఒక ఛాలెంజ్ వచ్చింది లైఫ్లో ఛాలెంజ్ వచ్చినప్పుడు అది కూడా అది ఆయనకి ఫస్ట్ ఛాలెంజ్ అది అది మామూలు ఛాలెంజ్ కాదు ఇక ఆయన మొండిగా సోనియా గాంధీనైనా ఎదుర్కోవాల్సిందే తప్ప వెనక్కి తగ్గేది లేదని టర్నింగ్ పాయింట్ అతనికి అదేను అంతే అది పాదయాత్ర ద్వారా తీసుకుని నేను పార్టీ పెడతాను అనుకున్నాడు మొండిగా ఎదుర్కొన్నాడు ఎప్పుడైనా ధైర్యమే ధైర్య సాహస లక్ష్మి అంటారు కదండి